ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా వద్ద ఉన్నటువంటి భక్తుల్లో అత్యంత బాబాకు ప్రీతిపాత్రుడు, బాబా ఎవరి మాటైనా వింటారు అంటే అందరికీ గుర్తొచ్చేటువంటి పేరు మాధవరావు దేశపాండే. శ్రీ మాధవరావు దేశపాండే వారి 80వ ఏట ఏప్రిల్ 26వ తేదీన వారు దేహత్యాగం చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు సాయిబాబా ప్రస్థానంలో శ్రీ మాధవరావు దేశపాండే శ్యామ యొక్క ప్రస్థానాన్ని మనం గుర్తు చేసుకుందాం. శ్యామ లాంటి భక్తి, శ్యామ లాంటి అనుబంధం బాబాకు మనకు ఏదో వాళ్ళకున్నటువంటి దాంట్లో ఒక ఇసుకరేణువంతైనా సరే మనకు ఉండాలి, అటువంటి సత్యత బాబాతో మనకు రావాలని చెప్పి శ్రీ సాయినాథుడి యొక్క చరణాలను ప్రార్థిస్తూ శ్యామగారి యొక్క ప్రస్థానాన్ని మనం గుర్తు చేసుకుందాం. మాధవరావు దేశపాండే, దేశపాండే వంశస్థానికి చెందినటువంటి మాధవరావు దేశపాండే స్వతహాగా వాళ్ళది షిరిడీ కాదు, నిమోన్ అనేటువంటి గ్రామం నుంచి వాళ్ళ తాత తండ్రుల కాలంలో షిరిడీకి వాళ్ళు వలస రావడం జరుగుతుంది. వచ్చినటువంటి ఆ కుటుంబం షిరిడీలో ఉన్నటువంటి ఒక చిన్న స్కూల్లో మాధవరావు దేశపాండే ఉపాధ్యాయుడిగా వారి యొక్క వృత్తిని ప్రారంభిస్తారు. మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల జిజ్ఞాస కలిగి భగవంతుడన్నా, అదేవిధంగా గురు పరంపర అన్నా సరే మంచి భక్తిభావాలు కలిగినటువంటి వ్యక్తి శ్యామ. శ్యామ ప్రస్థానం ముఖ్యంగా శ్రీ సాయి సచ్చరితలో. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ సాయి సచ్చరిత శ్రీ హేమాడ్ పంత్ చేతుల మీదుగా అది గ్రంథస్థం చేయబడ్డది, కానీ శ్రీ సాయి సచ్చరితకు అనుమతి దగ్గర నుండి శ్రీ సాయి సచ్చరితలో దాదాపు 90% లీలలకు సంబంధించినటువంటి కన్ఫర్మేషను, అదేవిధంగా ఆ లీలలకు సంబంధించినటువంటి విషయాలను హేమాడ్ పంత్కు అందించింది శ్యామనే. కాబట్టి శ్రీ సాయి సచ్చరిత మనకందరికీ అందడానికి, అద్భుతమైనటువంటి లీలలు మనకు చేరడానికి శ్యామ ప్రధానమైనటువంటి భూమికను పోషించారు. ఎందుకనంటే హేమాడ్ పంత్ ఏది పడితే అది శ్రీ సాయి సచ్చరితలో రాయలేదు. ఏదైతే వాస్తవికతకు దగ్గరగా ఉందో, ఏ లీల అయితే వారు చూశారో, అదేవిధంగా శ్యామ చూసినవి అనేక మంది చెప్పినటువంటి వాటిని కూడా శ్యామ దగ్గర కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే శ్రీ సాయి సచ్చరితలో వారు గ్రంథస్థం చేయబడ్డాయి అనేక లీలలు. ఏదైనా సరే లీలకు సంబంధించి క్రాస్ చెక్ చేసుకోవాలంటే హేమాడ్ పంత్ శ్యామపైనే ఆధారపడేవారు. నిజానికి శ్యామకు హేమాడ్ పంత్కు మొదట పెద్దగా స్నేహ సంబంధాలు ఏమీ లేవు. కానీ ఇక్కడ షిరిడీలో జరిగేటువంటి విషయం ఏంటంటే, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా సరే ఎక్కడెక్కడి నుంచో అనేక మంది సిఫార్సు లేఖ పట్టుకొని మొదటగా శ్యామ ఇంటి గుమ్మాన్ని దొక్కేవారు. నానాసాహెబ్ చంద్రకర్ లాంటి వాళ్ళు, అనేక మంది ప్రముఖులు ఎవరైనా సరే బాబా దర్శనానికి పంపించాలంటే ముందు శ్యామకు సిఫార్సు లేఖ రాసి పంపించేవాళ్ళు. వీళ్ళు ముంబై నుంచి వస్తున్నారు కాబట్టి వీరికి సాయి మహారాజ్ యొక్క దర్శనము, వారి అనుగ్రహాన్ని ప్రసాదించేందుకు మీరు కాస్త సహకరించండి అని చెప్పి. ఎందుకంటే బాబా తొలినాళ్లలో సర్వసాధారణంగా ఎవరిని మసీదు మెట్లు ఎక్కనిచ్చేవారు కాదు. శ్యామ లాంటి వారు బాబా పలానా చోటు నుంచి వచ్చారు, ఒక్కసారి మీ దర్శనం చేసుకొని పోతారంటే శ్యామ మాట వినేటువంటి వారు బాబా. అట్లా శ్యామ అనేక మందికి బాబా అనుగ్రహాన్ని అందించడంలో, బాబాకు దగ్గర చేయడంలో, అంటే దాసగన్ మహారాజ్ కీర్తనలు విని అనేక మంది షిరిడీకి వచ్చారు, చంద్రకర్ ఉపన్యాసాన్ని విని వచ్చారు, అంతేకాదు పెద్ద పెద్ద అధికారులు గాడ్గిల్ లాంటి వారు అనేక మంది సిఫార్సు లేఖలతోటి షిరిడీకి పంపించేటువంటి వారు. ఎందుకంటే నేరుగా వెళ్తే బాబా పెట్టేటువంటి పరీక్షల్ని మేము పంపించేటువంటి వాళ్ళు తట్టుకుంటారో తట్టుకోరో, వాళ్లకు దర్శనం జరుగుతుందో జరగదో అని చెప్పి ముందు మీరు శ్యామను సంప్రదించండి అని చెప్పి శ్యామ దగ్గరికి పంపించేవారు. అట్లా శ్యామ అనేక మందికి బాబా యొక్క అనుగ్రహం దక్కే దాంట్లో చాలా ప్రధానమైనటువంటి పాత్ర. అదేవిధంగా నానాసాహెబ్ చందోర్కర్ కూడా హేమాడ్ పంత్ను పంపించేటప్పుడు చెప్తారు, షిరిడీలో సాయిబాబా అత్యంత సన్నిహితంగా అత్యంత సఖ్యంగా ఉండేటువంటి మాధవరావు దేశపాండేని మీరు ఒకసారి కలవండి అని అంటారు. మాధవరావు దేశపాండే మీకు అక్కడ కావలసినటువంటి సౌకర్యాలన్నీ
ఏర్పాటు ఏ లోటు లేకుండా చూస్తారని చెప్పి నానా సాహెబ్ చంద్రకర్ చెప్తారు. మీ అందరికీ తెలుసు హేమాట్ పంత్ షిర్డీకి వస్తాడు, అత్యద్భుతమైనటువంటి గోధుమల లీలను చూస్తాడు. మన మొదటి అధ్యాయంలో మొదటి లీల చదువుకునేటువంటి గోధుమల లీల, కలరా జాడ్యాన్ని తరిమికొట్టేటువంటి లీల చూస్తాడు. చూసిన తర్వాత కేవలము ఒక చర్యతోటి ప్రపంచమంతా కూడా గడగడలాడుతున్నటువంటి ఈ కలరా జాడ్యాన్ని ఈ మహానుభావుడు, ఈ కలియుగ పరబ్రహ్మ దాన్ని ఊరి లోపలికి రాకుండా శాసించాడు. కేవలం పిండిని విసిరి ఆ పిండిని ఊరు బయట చల్లించి ఆ కలరా జాడ్యాన్ని రాకుండా వారు చూశారు. కాబట్టి ఈ యొక్క మహాత్ముడి యొక్క చరిత్రను రాయాలి, ఈ మహాత్ముడి యొక్క లీలలు భవిష్యత్తరాల వారు ఆస్వాదించాలి. భవిష్యత్తరాల వారు సాయిని మేము సశరీరంతో చూడలేదు అనేటువంటి భావన ఉండకుండా, వారికి ఆ లోటు ఉండకుండా, సాక్షాత్తు వారు సజీవంగా ఉండే విధంగా వారి జీవన చరిత్ర శ్రీ సాయి సచ్చరిత సత్య చరిత్రను రాయాలనేటువంటి సంకల్పం హేమాట్ పంత్కు వచ్చింది. మరి హేమాట్ పంతు నేరుగా వెళ్ళి బాబాని అడిగాడా? అడగలే. నేరుగా వెళ్ళి అడిగేటువంటి ధైర్యం లేదు. ఎందుకంటే బాబా మాట శాసనం లాంటిది, ఒక్కసారి కాదు అని అంటే మళ్ళీ అనుమతి లభించదు. ఒకసారి బాబా అవును అంటే ఇంకా కాదనడు. ఈ విషయాన్ని బాగా గమనించినటువంటి హేమాట్ పంతు నానాసాహెబ్ చంద్రకర్ చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి. నీకు షిరిడీలో ఏ సౌకర్యం కావాలన్నా, ఏ పని కావాలన్నా మాధవరావు దేశపాండేని సంప్రదించు అని చెప్పి, అట్లా హేమాట్ పంతు మాధవరావు దేశపాండే దగ్గరికి వెళ్ళి తన మనోవాంఛను చెప్తాడు. అయ్యా మాధవరావు దేశపాండే గారు, నాకు శ్రీ సాయి సచ్చరిత రాయాలనేటువంటి కోరిక నాలో జనించింది. కలియుగంలో పరబ్రహ్మ సాక్షాత్తు మానవ రూపంలో ఈ షిరిడి పుణ్యనేలతో నడియాడుతున్నాడు, వారి లీలలు అమోఘం, ఇటువంటి లీలలు భవిష్యత్తరాల వారికి తెలియాలి, వారి మహత్తు తెలియాలి అంటే ఇవన్నీ గ్రంథస్థం చేయాలి. నేను అడిగితే బాబా ఎట్లా వారు రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. కాబట్టి మీరు అనుమతి సంపాదిస్తే నేను శ్రీ సాయి సచ్చరిత రాయాలనేటువంటి నా కోరిక తీరుతుంది అని చెప్పి అని అంటారు. శ్యామ ఆ రోజంతా బాగా ఆలోచిస్తారు. మనం సాయి సచ్చరితలో మనం సచ్చరిత అనుమతి లభించేసింది, శ్యామ వెళ్ళి అడగాడని చెబుతారు. కానీ శ్యామ పరిపరి విధాలుగా ఆలోచిస్తారట. ఎట్లా అడిగితే ఈయన ఒప్పుకుంటాడు? ఎందుకంటే ఇద్దరి మధ్యలో మంచి సఖ్యత ఉంది. ఒకవేళ బాబా కాదు అన్నా సరే అవును అని ఒప్పించేటువంటి సమర్థత కూడా, ఆ చనువు కూడా శ్యామకుంది. కానీ కాదు అనేటువంటి మాట బాబా నోటి నుంచి రాకూడదు అనేటువంటిది శ్యామ మొదటి నుంచి కూడా. ఎందుకంటే శ్యామ సఖ్యత ఎలాంటిదంటే, శ్యామ యొక్క మనస్తత్వం కూడా ఎట్లయిపోయిందంటే బాబాతోటి సఖ్యంగా ఉండి ఉండి తను ఏది అడిగినా బాబా కాదనకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. ఎట్లా అంటే మీరు చూడండి, మీకు మహాభారతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భగవతం, శ్రీకృష్ణ పరమాత్మ అవతారము సాక్షాత్తు భగవత్ స్వరూపం. అయితే ఈ పంచపాండవులకి శ్రీకృష్ణ పరమాత్ముడు బావవుతాడు. అయితే మిగతా వాళ్ళందరూ కుంతితో సహా అందరూ కూడా, ద్రౌపది అందరూ, నలుగురు మిగతా నలుగురు అన్నదమ్ములు శ్రీకృష్ణ పరమాత్మను, ధర్మరాజు కూడా శ్రీకృష్ణ పరమాత్మను భగవత్ స్వరూపంగా చూస్తారు, అంత గౌరవమిస్తారు. కానీ అర్జునుడు మాత్రము శ్రీకృష్ణ పరమాత్మతోటి స్నేహము సఖ్యము ఒక బావ అనేటువంటి చనువుతోటే ఉంటాడు భగవంతుడి తర్వాత. అదేవిధంగా కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధిస్తున్నటువంటి సందర్భంలో వారి విశ్వరూపాన్ని దర్శింపజేస్తారు. ఆ విశ్వరూపాన్ని దర్శింపచేసిన సందర్భంలో సాక్షాత్తు భగవంతుడని చెప్పి అర్జునుడు భావిస్తాడు. కానీ ఆ తర్వాత కూడా అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి ఆ సఖ్యత, భావ స్నేహం అనేటువంటిది మాత్రమే ఉండేది. మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి గొప్ప పరమాత్మగా భగవత్ స్వరూపంగా భావించేటువంటి వారు, గౌరవించేటువంటి వారు. అర్జునుడికి మాత్రము గొప్ప సఖ్యత ఉండేది శ్రీకృష్ణ పరమాత్మతో. ఇక్కడ కూడా శ్యామకు భగవత్ స్వరూపం అని చెప్పి ఆల్రెడీ గ్రహించాడు శ్యామ. కానీ గ్రహించినా సరే సఖ్యతతో కూడినటువంటి స్నేహానికి మాత్రమే ఆయన కట్టుబడి ఉన్నాడు బాబాతో. భగవంతుడితో సఖ్యత స్నేహం చేయడం నిజంగా అదృష్టమే శ్యామకు.
అట్లా శ్యామ ఆలోచించాడు. శ్యామకు నేను అడిగితే బాబా కాదనొద్దు, కాదు అన్న తర్వాత ఉన్నే ఒప్పించగలుగుతా, కానీ బాబా కాదు అనొద్దు, ఎట్లా అడగాలి? హేమాట్ పంతును వెంటబెట్టుకొని మసీదుకు వెళ్తాడు. వెళ్ళి ఎంత చాకచక్యంగా శ్యామ అడుగుతారో చూడండి, బాబా వీరు అన్నా సాహెబ్, మీ దర్శనానికి తొలిసారి వచ్చారు. మీరు నిన్న చేసినటువంటి అద్భుతమైనటువంటి లీల, గోధుమలు విసిరేటువంటి లీలను వారు సాక్షాత్తు చూశారు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు భవిష్యత్ తరాలకు అవసరం. కానీ బాబా మీరు అంటారు, నేను ఒక సాధారణమైనటువంటి పకీరును, ఈ పాడుబడ్డ మసీదులో ఉంటాను, చింకిన గుడ్డలతో ఉంటాను, నాలుగిళ్లల్లో భిక్ష చేసుకునేటువంటి నాకు నా చరిత్ర ఏముంటుంది అని చెప్పి మీరు అనవచ్చు. కాదు, మీరు మీ యొక్క మహత్తు అనుభవిస్తున్నటువంటి మాకు తెలుసు. మీ అద్భుత లీలలు, వాటి చర్యల వెనుకాల ఉన్నటువంటి అగాధమైనటువంటి అర్థం మాకు తెలుసు. కాబట్టి మీరు ఏమాత్రం అడ్డు చెప్పవద్దు దయచేసి. నాకు తెలుసు మీరు అంటారు, నాకెందుకయ్యా చరిత్ర, ఒక భిక్ష చేసి నా ఇళ్లలో భిక్ష అడుక్కొని బతికేటువంటి వాటి చరిత్ర రాస్తావా అని చెప్పి మీరు అనవచ్చు. నాకు తెలుసు మీరు అంటారు, కానీ మీరు దీనికి ఒప్పుకోవాల్సిందే. ఈ లీలల యొక్క మహత్తు మాధుర్యం భవిష్యత్ తరాల వారికి అందాలి, అందుకోసం మీరు ఒప్పుకోవాలి. మీ భక్తులను ఉద్ధరించడానికి, మీ భక్తులు చిరకాలం కొన్ని తరాలు కొన్ని యుగాల పాటు దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీ చరిత్రను, అందుకోసం మీ చరిత్ర అవసరం అని చెప్పనగానే బాబా ఒక్క మాట కూడా మాట్లాడు, సరే ఒకటి గుర్తుపెట్టుకోమను ఈ అన్నాసాహెబ్ను, నా చరిత్రను నేనే రాసుకుంటాను, వాడి అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టమను, లీలలను కథలను ప్రోగు చేసుకోమని చెప్పు, దాంట్లో వాస్తవాలు తర్కాలకు ఎటువంటి స్థానం లేకుండా, అనవసరమైనటువంటి తర్కాలకు వెళ్లకుండా ఉండమని చెప్పు, ఏ లీల సచ్చరిత్రలో ఉండాలి, నా చరిత్ర ఎలా రాసుకోవాలి, ఎలా నా చరిత్రను రాసి నా భక్తులను ఉద్ధరించేటువంటి బాధ్యత నాది కాబట్టి నా భక్తులకు ఎలాంటి చరిత్ర అందియాలనేటువంటిది ఆ బాధ్యత నాది, కేవలం నిమిత్త మాత్రుడిగా కథలను లీలలను పోగు చేసుకోమని అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి, మనం ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అద్భుతమైనటువంటి శ్రీ సాయినాథుడి యొక్క కథాంబం, కథ లీలామృతం ఈరోజు మనకు అందించడంలో శ్యామాది చాలా కీలకమైనటువంటి పాత్ర. అంతేకాదు మనకు శ్రీ సాయినాథుడి యొక్క ప్రస్థానం మొత్తము కూడా చూసుకుంటూ వెళ్తే శ్యామ లేనటువంటి సందర్భాన్ని, శ్యామ లేనటువంటి లీలను మనము ఊహించలేనటువంటిది. అంతగా శ్రీ సాయి సచ్చరితలో శ్రీ సాయినాథుల వారి ప్రస్తావన, శ్రీ సాయినాథుల వారి యొక్క ప్రజెన్స్ ఎంత ఉంటుందో శ్యామ ప్రజెన్స్ అంత ఉంటుంది. మీరు మొత్తం సచ్చరిత చూడండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం,